వెల్కమ్ టు శ్రీహర్ష అకాడమీ. ఎవరైతే జేఎల్ఎం పోస్ట్కు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మా ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో జేఎల్ఎంగా వాళ్ళందరూ ఈ క్రింద డిస్క్రిప్షన్లో నేను ఒక మూడు లింకులు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ మూడు డాక్యుమెంట్స్ అనేవి చాలా అవసరం. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా ఫిల్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి రివైజ్డ్ అటెస్టేషన్ ఫామ్. ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళే ఓన్ రైటింగ్ తోటి రాయాల్సి ఉంటుంది ఈ ఫామ్ని. సో తప్పులు లేకుండా నీట్గా రాయండి, కేర్ఫుల్గా. ఇది ఓన్ రైటింగ్ తోటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీ యొక్క ఫుల్ డీటెయిల్స్, అది నేమ్ కావచ్చు, అడ్రస్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ టూ లేటెస్ట్ ఫోటోలతో పాటు మీ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా ఈ ఫామ్లో అవసరం అవుతుంది. ఇది టోటల్గా 5 పేజెస్ ఉంటుంది. ఇది చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. अब हजारों दुकानों पर निश्चिंत होकर पे कीजिए गूगल पे के QR कोड से अपने बैंक और गूगल की सिक्योरिटी के साथ. नेक्स्ट सेकंड डॉक्यूमेंट अग्रीमेंट बॉन्ड. इधर 110 rupees नॉन जुडिशियल स्टाम्प पेपर मीद रायाल्सि उंटुंदि. सो टोटल 50,000 डैमेज फी अंड 30,000 अकोमोडेशन फी अनि इक्कड टोटल गा डिपॉजिट चेयाल्सि उंटुंदि. ఇది 2 ఇయర్స్ తర్వాత రిటర్న్ బ్యాక్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఈ 2 ఇయర్స్లో ఏమన్నా డ్యామేజ్, SPDCLకు సంబంధించిన ఏమన్నా అసెట్స్ డ్యామేజ్ చేస్తే ఆ 50,000లో కట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అందుకనే ఇది 2 ఇయర్స్ అనేది మనకి ట్రైనింగ్ కమ్ ప్రొబిషన్ పీరియడ్. ఈ 2 ఇయర్స్ ఖచ్చితంగా నీట్గా ఉండడానికి ప్రయత్నించండి. సో 2 ఇయర్స్ తర్వాత మాత్రమే వీటిని, ఈ పోస్ట్లని పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది 110 rupees తోటి బాండ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? విట్నెస్ అండ్ మళ్ళీ ష్యూరిటీ వాళ్ళు కూడా సిగ్నేచర్ ఇందులో పెట్టాల్సి ఉంటుంది. థర్డ్ సర్టిఫికేట్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఇందులో ఏం తెలియజేస్తుందంటే మీ యొక్క ఫిట్నెస్, మీరు హెల్తీగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ డాక్యుమెంట్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇది మెడికల్ ఆఫీసర్ ఇవ్వడం జరుగుతుంది. ఏరియా హాస్పిటల్స్ లేదంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, గవర్నమెంట్కి సంబంధించిన డాక్టర్స్ మాత్రమే దీన్ని, ఫిజికల్ ఫిట్నెస్ని నింపాల్సి ఉంటుంది. సెకండ్ లిస్ట్ ఉంటుందా అని చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఫిల్ అయినాయో మీకు తెలిసే ఉంటుంది. సో టోటల్గా ఫిల్ కాని డిస్టిక్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనేది ఫ్యూ డేస్లో నేను చెప్తాను. 99% సెకండ్ లిస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఏ డిస్టిక్లో సెకండ్ లిస్ట్ రావడానికి ఛాన్స్ ఉందన్నది ఫర్దర్ డేస్లో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ.